మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మరి ఈ నెల 13వ తేదీన ఎన్నికలు భారత ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తా ఉంది. ఎన్నికల్లో 5 దశల వారీగా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ 2 దశల్లో ఎన్నికలు పూర్తి చేసుకున్నారు. దాదాపు 65% మాత్రమే పోలింగ్ నమోదైంది ఇటీవల జరిగిన ఎన్నికలలో. కాబట్టి 35% వరకు ఎన్నికలలో దూరంగా ఉంటున్నందుకు మరియు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి వినియోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అన్ని రాష్ట్రాలలో కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోక్సభ ఎన్నికలలో కూడా ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఆసక్తిగా చూస్తూ ఉన్నాయి. భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి. ఆ ఓటు హక్కు అనేది చిన్న పెద్ద ధనిక భేద ఇలా భేదాలు లేకుండా ఓటు హక్కు కల్పించినారు. ఆ ఓటు హక్కు అనేది వాడవాడన ఊరు ఊరులో కూడా పండగ వాతావరణం జరుగుతూ ఉంది. ఆ ఓటర్ల శాతం పెంపొందించాలి. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే సిబిజిల్ యాప్లో ఆ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నదో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నికల సిబిజిల్ యాప్ పైన అవగాహన సదస్సులు, ర్యాలీలు, ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి, ఓటర్ల శాతం పెంపొందించడానికి సిబిజిల్ యాప్ పైన అదేవిధంగా ఓటర్ల సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశం వ్యాప్తంగా దాదాపుగా ఇతర రాష్ట్రాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా కీలకమైనవి. ఎందుకంటే ఎన్నికల కమిషనరు ఎన్నెల దృష్టిలో పెట్టుకొని మీ అందరం విజ్ఞప్తి, ఎన్జిఓ సంస్థలు, రాజపేటలో విజ్ఞప్తి మేరకు ఎన్నికల కమిషనర్ 1 గంట సమయం కూడా పొడిగించడం జరిగింది. కాబట్టి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభులు. ప్రజలకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలి, ప్రజలకు సేవ చేసే నాయకుని ఎన్నుకోవాలి. రాజ్యాంగం అనేది ఒక సుప్రీము. కాబట్టి అవినీతి పరులలో కోర్టులో ఉన్నారు వారందరినీ కూడా మన ఓటుదారు బుద్ధి చెప్పి మనం ఓటింగ్ శాతం పెంపొందించాలి. ఎవరైనా అభ్యర్థులు నచ్చకపోతే ఎన్నికల కమిషనర్లు నోటా గుర్తు ప్రవేశపెట్టింది. ఆ నోటా గుర్తు పైన కూడా ఓటేసి తన అసంతృప్తి ప్రభుత్వాలు తెలియపరచాలి. పీపుల్ సుప్రీం, నెవర్ ది సర్వెంట్ సుప్రీం. ఇప్పుడు ఎలక్షన్లలో సర్వెంట్స్ని ఎన్నుకోవడానికి ఈ ఎలక్షన్లు, పూర్వం నుంచి తరతరాలు యుగాల నుంచి ఉగాది సర్వెంట్స్ను బాగా పనిచేసే వాళ్ళని ఎన్నుకునేది అదే చొప్పించాను మన కాన్స్టిట్యూషన్, మన సంవిధానంలో, మన చట్టంలో. కాబట్టి మనకు మంచిగా సేవ చేసే వాళ్ళను, సేవ చేసే పార్టీలను ఎన్నుకోవడానికి మనకు ఒక సదవకాశం. అప్పుడు దొంగతనం ఉండి తప్పుడు చేసి పని ఎగ్గొట్టేటోళ్ళని దూరం పెట్టేది సేవకుల్ని, ఉగాది సేవకుల్ని. ఇప్పుడు కూడా అవి గమనించి చేయటానికి ఒక అవకాశం మనకుంది. ఈ దేశంలో ప్రధానమంత్రి చౌకీదార్, అందులో ఉన్న పార్లమెంట్ మెంబర్లందరూ కూడా చౌకీదార్. దే ఆర్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ఎలెక్టెడ్ సర్వెంట్స్, నెవర్ ది బాసెస్, నెవర్ ది కింగ్స్, నెవర్ ది కింగ్డమ్స్. ఈ దేశంలో రాజ్యాలు లేవు, ఈ దేశంలో రాజులు లేరు, ఈ దేశంలో పాలకులు అంటే రూలర్స్ లేరు, ఈ దేశంలో కేవలం సేవకులు మాత్రమే ఉన్నారు. లీడర్ అన్న పదం మన కాన్స్టిట్యూషన్లో లేదు, లా మేకర్ అన్న పదం మన కాన్స్టిట్యూషన్లో లేదు. దీన్ని అధిగమించి వాడుకుంటా పోతున్నాం. జర్నలిజం లాక్స్లో జర్నలిజం అట్లే ఉంది, బుక్స్ పబ్లిష్ అయినా అట్లే ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ అని అంటే దాంట్లో రాజు యొక్క కీయం, రాజ్యం యొక్క కీయం అని పెట్టారు. ఇది రాజనీతి శాస్త్రం కాదు, రాజులు లేరు. సేవనీతి శాస్త్రం, పౌరనీతి శాస్త్రం అని పెట్టాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. మంచి సేవకుల్ని ఎన్నుకునే భాగ్యం మనకు మరోసారి కలిగింది. ఈ పండుగకు అందరం పాల్గొందాం. పండుగ అందరు రావాలి. చదువుకున్నోళ్ళు దూరం ఉన్నారు. నిన్న మొన్న హోమ్ ఓటింగ్ పోతే ఆడ ఓటింగ్ హోమ్ ఓటింగ్ వేసిన ముసలోళ్ళు అడుగుతారు, మీరైతే ఓట్లు వేయించుకోరు కానీ మా పైసలు వేయి అని అడుగుతారు. ఓట్లు వేయించుకున్నారు హోమ్ ఓటింగ్లా, ఇంటికి వచ్చి వేయించుకుంటారు. ఓట్లేమో ఆడ 15 మంది ఉన్నారు, పోయిన సర్వీసెస్ వాళ్ళు ఏమో 25 మంది దాటిపోయారు. మా డబ్బులే అని అడుగుతారు. అంటే డబ్బుల గట్ల అలవాటు పడ్డారు. మనం యజమానులం. అసెంబ్లీ స్థాయి లోపల 60 నుంచి 70% అవుతుంది. అదే గ్రామ పంచాయతీ స్థాయికి పోయినప్పుడు 90% పైన అవుతుంది. అదే పార్లమెంటరీ స్థాయికి వెళ్ళినప్పుడు 60, 65, 70 దాటట్లేదు. అసలు దీనికి కారణాలు ఏంటనేది అనేక రకాల కారణాలు ఉన్నాయి. అట్లే పట్టణ స్థాయి లోపల చూసినప్పుడు మనకు అసెంబ్లీ స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల లోపల 25 నుంచి 30% దాటలేదు. అదే పార్లమెంటుకు సంబంధించి చూస్తే మనకు 20, 25 కూడా దాటేటట్లేదు. మరి ఈ వ్యత్యాసం ఎందుకు ఉంటుందనేది మనం ఇక్కడ వేదిక మీద, ఇట్లాంటి వేదికల మీద చర్చలు జరగాలి. అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ కల్పించాలి. మనం హోమ్ ఓటింగ్ అనేది జరుపుతున్నాం. 80 సంవత్సరాలు పైబడిన వాళ్లకు, వికలాంగులకు, 40% దాటిన వాళ్ళందరికీ మేము కూడా హోమ్ ఓటింగ్ బృందాలుగా వెళ్ళి మనకు తండా లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళు నేరుగా ముసలమ్మలు ముసలోళ్ళని ఎక్కడైతే పడుకోబెట్టిందో అక్కడ నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడనే వాళ్ళ దగ్గర ఓటర్ డబ్బా పెట్టేసి ఓటు తీసుకుంటున్నాం.
మరి ఇంత జాగ్రత్తగా మనం తీసుకుంటున్నప్పుడు మనకు చదువుకున్న వాళ్ళ నుంచి ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. చదువుకొని వాళ్ళు ఈ వ్యవసాయ పనులున్నా కూలి పనులున్నా ఆపుకొని ఓటేసి పోతున్నారు. మరి చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఆ రోజు మనం సెలవు ఇస్తున్నా కానీ ఏం చేస్తారు, ఓటింగ్ రావట్లేదు. ఈ మనకి అవేర్నెస్ ఎవరికి రావాలి, చదువుకున్న వాళ్ళకి రావాలి. చదువుకొని వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, వాళ్ళు ఓటింగ్ లోపల పాల్గొంటారు. దాదాపు 80-90% చేస్తున్నారు. ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఓటింగ్కి సుముఖత చూపెట్టలేదు. మన అవేర్నెస్ ఎవరికి రావాలి, చదువుకున్న వాళ్ళకి రావాలి. మనం అంతే డిగ్రీలు పీజీలు అన్నీ చదువుకొని అన్నీ చేసి మనం ఓటింగ్ దగ్గరికి వస్తే నిర్లిప్తత, ఆ ఏముంది మనం వేయకుండా ఏమవుతుంది, ఏముంది లేదులా మనం వేయకుండా అవుతుందా, ఆ నిర్లిప్త ధోరణి ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర నుంచి పోవాలి. నేను తండలలో చూశాను విలే లోపల వాళ్ళు కనీసం బిఏలో చెప్పినా వాళ్ళు అడిగి అక్కడ కూర్చుంటారు. వచ్చి ముసలోళ్ళు ఏజీ 40, 50, 80, 90 దాటిన వాళ్ళు. ఈ దేవరకొండ లోకల్ లోపల మున్సిపల్ చైర్మన్ వాళ్ళ అమ్మ ఉంది, 112 సంవత్సరాలు ఆమె ఏజీ. ఆయన కానీ పిలిపించేసి మాకు హోల్డింగ్ ఇప్పించి కుసపెట్టి వాళ్ళ అమ్మని పిలిపించి 112 సంవత్సరాలు ఆమె సంతోషంగా ఓటేసింది. 112 సంవత్సరాలు ఉన్నా ఓటేసినప్పుడు ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఏమైతుంది ఓట్లు వేయడానికి? ఆ రోజు అన్ని గవర్నమెంట్ ప్రైవేటు అందరూ హాలిడే ఇస్తారు. ఇచ్చినా కానీ మనం ఓటింగ్ లోపల పాల్గొనట్లేము. మరి నిర్లిప్త ధోరణి కారణం ఏంది? ఇట్లాంటి అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ నుంచి అవేర్నెస్ రాకుండా ఓటింగ్ శాతం పెరగదు. అది పెరగాలంటే మనం ఎడ్యుకేటెడ్ వాళ్ళ ముందు థింక్ చేయాలి. అన్నీ ఎడ్యుకేటెడ్ ఆర్ దే ఆర్ రెడీ టు ఓటు, ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటారు, వీళ్ళు ఉండట్లేదు. కాబట్టి మనకు ఇట్లాంటి సభల ద్వారా ఎడ్యుకేటెడ్ వాళ్ళు మనకు అందరూ కూడా అవేర్నెస్ కల్పించుకొని ఓటింగ్ ఉన్నప్పుడు మనకు గంట పెంచి 6 గంటల వరకు, అంటే ఎండ తగ్గి మనకు చీకటైనంత వరకు కూడా ఓటింగ్ నడుస్తుంటుంది. ఎండాకాలం కాబట్టి అంత 6:30, 6 వాటి వరకు లైట్ ఉంటుంది. 6 గంటల వరకు ఓటింగ్ అవకాశం ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఓటింగ్ వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా అందరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.